హాయ్, ఈరోజు మేము నెల్లూరు నుంచి పెన్సిల్ కోన వెళ్ళే ప్రయాణం గురించి వాక్ అనేది. ఇది నెల్లూరు, మంచు చూడండి ఎలా ఉందో. జనవరిలో అనుకుంటే వెళ్ళాము వాక్ అనేది, పెన్సిల్ కోనకు వచ్చేసాము. ఇది పెన్సిల్ కోన ఎంట్రన్స్. యాక్చువల్లీ నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మా ప్రయాణం పెన్సిల్ కోనకి జరిగింది. పెన్సిల్ కొండలకి మనం ఎంట్రన్స్ అయిపోయాము. ఇప్పుడు చూడండి దగ్గరగా కొండలు వచ్చేసాయి. ఇవి షాప్స్ పెన్సిల్ కోనలో. ముందుగా ఎంట్రన్స్లోనే షాప్స్ ఉన్నాయి కొన్ని. లోపలికి వెళ్ళాక తిరిగి వచ్చే ముందు కూడా ఇలా ఉంటాయి షాప్స్ అనేది. వీటిలో ఇక్కడ బొమ్మలు గాజులు ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్లో. ఇది టెంపుల్ అన్నమాట. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళచ్చు. గోవు. ఇవి కొండలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా అందమైన ప్రదేశం. ఇది చూడగలసిన ప్రదేశం అంటారు దీన్ని. వాటర్ ఫాల్స్ అంటే చాలా అంటే సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్కి వచ్చేసాం మనము. రూట్ ఇది స్టార్టింగ్. ఇలా బొమ్మరాళ్ళు ఉంటాయి, వీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి ఈ వాటర్లోనే. ఇది స్టార్టింగ్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేదానికి రూట్ అన్నమాట ఇది. ఈ రోడ్లో వెళ్తే వస్తుంది. ఇలా మొత్తం వాటర్ ఉంటుంది. ఈ పారే వాటర్ తాగితే కూడా చాలా మంచిది, స్వచ్ఛమైన. ఇది బాగా పారుదల ఎక్కడ ఉంటుందో అక్కడ వాటర్ తీసుకొని తాగొచ్చు మనం. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి నడుచుకుంటూ. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక కొంచెం ఇంకా రూట్లు కష్టంగా ఉంటాయి. చూడండి బొమ్మరాళ్ళు. ఈ బొమ్మరాళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళే కొద్దీ కొండలు మనకు కొంచెం దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటర్ కూడా కొంచెం కొంచెం కనిపిస్తుంది మనకి. పారే వాటర్ కాదు, కొండ మీద నుంచి పడే వాటర్ కనిపిస్తాయి మనకి. ఇక్కడైతే ఇంకా కనిపించట్లేదు, కొండలైతే కనిపిస్తున్నాయి కానీ కింద పారే వాటరే ఉన్నాయి. మన వన్ వే ఉంటుంది పోయే కొద్దీ. చూడండి ఇది ఒక ప్లేస్ కింద ఉండేది. నేను హైట్లో నుంచి తీస్తున్నాను వీడియో. అది కింద ఉండేది, కింద వాటర్ ఉండే దగ్గర కూడా అట్లా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం వన్ వేలో వెళ్ళాలి. చూడండి వాటర్ కనిపిస్తుంది కూడా, కొంచెం లైట్ కనిపిస్తున్నాయి కొండ మీద. ఈ వాటర్లో కూడా బాగుంటుంది. పోవడానికి రావడానికి కూడా ఒకటే నడవడానికి, అది కొంచెం కష్టమే. జాగ్రత్తగా వెళ్ళాలి.
దగ్గరికి వచ్చేసాము. కొండ దగ్గరికి ఇంకొంచెం ఉంది. మంకీస్ కనిపించాయి మధ్యలో, చూడండి చాలా క్యూట్గా బాగున్నాయి కదా మంకీస్. చూడండి వాటర్ పడుతున్నాయి కదా కొంచెం కొంచెం, అంటే మనం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకి లైట్గా కనిపిస్తున్నాయి చింపుల్లాగా పడుతున్నట్టు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం మనము, కొంచెం దూరమే ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి చూడడానికి వనేను వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. అటు ఇటు ఒకే సైడ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం స్లిప్ అయిన తిన్నుంటాము. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ ప్లేస్కి కంపల్సరీ తప్పకుండా వెళ్ళాల్సిన క్యూట్ ప్లేస్ అండి పెన్షిల్ కోన్ అనేది. ఈ పెన్షిల్ కోన చాలా మహిమ కలిగి కూడాను. ఫస్ట్ దేవుని దర్శించుకొని తర్వాత ఇలాగా కోనకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, ఎవరైనా వెళ్ళకుండా ఉంటే వెళ్ళదండి. ఈ సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది, సమ్మర్కి అయితే ఇంకా బాగుంటుంది కదా. వచ్చేసాము వాటర్ ఫాల్స్ దగ్గరికి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా వాటర్ వస్తున్నాయో. అక్కడికి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి కూర్చొని బాగా వాటర్లో తడవచ్చు. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాము ఈ వాటర్ ఫాల్స్లో మేము. ఇది ఫైనల్ ప్లేస్, ఇక్కడేమో ఈ ప్లేస్ కోసమే మనం 3 కిలోమీటర్స్ నడిచి వస్తాము. మొత్తానికి రీచ్ అయిపోయాను ఈ ప్లేస్కి. సూపర్ ఉంది కదా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అంటేనే బాగుంటుంది, ఇంకా చాలా బాగుంది. దీంట్లో కనుక ఫుల్గా తడిచి ఎంజాయ్ చేస్తే ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది బయటికి వెళ్ళే ప్లేస్ ఇక్కడ చూడండి. అండ్ ఇంకోసారికి వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఇలా మండపం ఉంటుంది. గోసానికి పోదారి